హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఒక కొత్త ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. దీని గురించి మనం ముందుగా ట్రేడింగ్ వ్యూ యాప్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ హాఫ్ ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ అయితే యాడ్ చేసి ఉంచుకున్నాను బోలింజర్ బ్యాండ్. ఓకే ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం బోలింజర్ బ్యాండ్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఇండికేటర్కి. మనం ఇండికేటర్ సెట్టింగ్స్లోకి వెళ్దాం, ఇన్పుట్లోకి వెళ్ళండి. స్టాండర్డ్ డీవియేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు జస్ట్ దీన్ని 1.5 ఇచ్చుకోండి. ఓకే, మీరు ఇంకా సెట్టింగ్స్ పెద్దగా చేంజ్ చేయడానికి అయినా సింపుల్ సెట్టింగ్, బేసిక్ సెట్టింగ్. ఇది బేస్ లైన్, అప్పర్ లైన్, లోవర్ లైన్ ఉంది. ఈ బేస్ లైన్ ఉంది కదా, ఇది యాజ్ ఏ ఇది రియాక్ట్ అవుతుంది యాజ్ ఏ 20 మూవింగ్ యావరేజ్. ఓకే ఫ్రెండ్స్, ఇది 20 మూవింగ్ యావరేజ్ లైన్ మనకు వర్క్ చేస్తుంది ఈ బేస్, ఈ మూవింగ్ యావరేజ్ అనేది సెంటర్ మిడిల్ బేస్ లైన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఫైండ్ చేయాలంటే సింపుల్, మనకి బ్యాండ్ అవుట్ ఆఫ్ ది క్యాండిల్ అయిపోయి ఉండాలి మ్యాక్సిమం ఎంట్రీ అనేది. ఎంట్రీ అనేది ఇలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్ లోవర్ బ్యాండ్ టచ్ అవ్వలేదు. ఇక్కడ నుంచి పైనుంచి డౌన్ ట్రెండ్ నడుస్తుంది, డౌన్ ట్రెండ్ నడిచిన తర్వాత కిందకి మనకి లోవర్ బ్యాండ్ టచ్ అవ్వకుండా అవుట్ ఆఫ్ ది క్యాండిల్ తెలిపింది. ఇది మన అలర్ట్ క్యాండిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే మన అలర్ట్ క్యాండిల్ అవుతుంది, ఇదైతే మన అలర్ట్ క్యాండిల్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ హై బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ క్యాండిల్ ఇది మన ఎంట్రీ, అదే ఆ క్యాండిల్ మన డౌన్ సైడ్ స్టాప్ లాస్ అనమాట. మనకి ఈజీగా బ్యాండ్ అప్పర్ బ్యాండ్ వరకు మనం టార్గెట్ తీసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం మీకు 1:2, 1:3, 1:4 మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ టైమింగ్ బట్టి. ఇది ఇంట్రాడే టైం ఫ్రేమ్, 3 మినిట్స్, 5 మినిట్స్, 1 మినిట్స్, స్కాల్పింగ్, లాంగ్, ఎనీథింగ్ మీ ఇష్టం, అది మీరు యూజ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.